తెరాసా పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ సభ్యత్వంతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు స్వీకరిస్తున్నా ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందన్నారు. మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు పర్యవేక్షణలో ఇన్ఛార్జీలు వారి వారి గ్రామాలు తిరుగుతూ సభ్యత్వ నమోదు చేపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండల కోఆర్డినేటర్ కల్వకుంట్ల గోపాలరావు, సిస్ డైరెక్టర్ ఏనుగు విజయరామ, పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు ఎర్రవెల్లి చంద్రశేఖరరావు, మాజీ మండల అధ్యక్షులు బొమ్మ బాలయ్య హాజరు కాగా సర్పంచ్ రేస్ లక్ష్మీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ముప్పై ఏళ్ళ అభివృద్ధి మిగతా ప్రభుత్వాలు ఏదైతే చేసినాయో దానికి నాలుగు రెట్ల అభివృద్ధి కేవలం ఈ 7 సంవత్సరాల లోపలనే అయింది. మనం కళ్లతో చూస్తూనే ఉన్నాం. ఒక్క ఈ గన్నవారిపల్లి తర్వాత ఈ తండాల నుంచి ఎటు పోవాలన్నా, సిరిసిల్ల పోవాలన్నా, లేకపోతే ముస్తాబాద్ పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా డాంబర్ రోడ్లు గాని, మిషన్ భగీరథ నీళ్లు గాని, తర్వాత పొలాలకి కాకతీయ మిషన్ కాకతీయతో అన్ని నీళ్లు అందించడం గాని, కళ్యాణ లక్ష్మి గాని, మరి అన్ని అభివృద్ది పథకాలు చెప్పాలంటే గంటలు పడుతుంది. ఇన్ని అభివృద్ది పథకాలు చేస్తూ ఇప్పటికి కూడా మళ్లీ ప్రజల సంక్షేమం కొరకే పనిచేస్తున్న కేసీఆర్ కు, మరి మా కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాన్ని మొత్తం రాష్ట్రంలోనే అత్యధికంగా అభివృద్ది చేసిన కేటీఆర్ కు మేము మద్దతు ఇస్తామని చెప్పి అందరు మీ అందరు వచ్చి చేరినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ టీఆర్ఎస్ పార్టీని ఇంకా బలోపేతం చేయాల్సిందిగా మీ అందరికీ కోరుతాం. ఇవాళ గన్నవారిపల్లిలో 100కి 100% సభ్యత్వ నమోదు అయిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నర్సింహ్ల తండాలు ఊరుకు దూరం ఉన్నటువంటి చిన్న చిన్న తండాలు, చిన్న చిన్న పల్లెలు కూడా ఇవాళ గ్రామ పంచాయతీ అయి అధికారులు అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ముఖ్య లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తండాలను అన్నింటినీ కూడా ఇవాళ గ్రామ పంచాయతీలు వేయడం జరిగింది. ఇవాళ ఒక 23-24 మంది అధికారులు కూడా ఇవాళ పల్లెల్లో గ్రామాల్లో తిరగడానికి అనుకూలంగా ఇవాళ అందరు కూడా ఏ చిన్న పని ఉన్నా కోతకలు పోయి పని చేసుకునే పరిస్థితి ఉండే గతంలో గౌరవ ముఖ్యమంత్రి